టాపిక్ నేమ్ ఈజ్ మాడ్యులరైజేషన్స్. ఇది స్టార్ట్స్ 1.1లో న్యూ కాన్సెప్ట్. రిక్వెస్ట్ ప్రాసెసర్ యాక్షన్ గురించి తెలుసు కానీ యాక్షన్ సర్వర్కు యాక్షన్ గురించి డైరెక్ట్గా తెలియదు. వీ వాంట్ టు పర్ఫామ్ ప్రీ ప్రాసెసింగ్. మై యాక్షన్ సర్వర్ ఎక్స్టెండ్స్ యాక్షన్ సర్వర్. మై యాక్షన్ సర్వర్లో ప్రీ ప్రాసెసింగ్ను రైట్ చేస్తారు. నెక్స్ట్, రిక్వెస్ట్ అనేది యాక్షన్ సర్వర్కు వచ్చినప్పుడు ప్రీ ప్రాసెసింగ్ పర్ఫామ్ చేసి రిక్వెస్ట్ను యాక్షన్ వైపు ఫార్వర్డ్ చేయాలి. గెస్ట్ యూజర్ యాక్షన్ 3, 4, 5ను యూజ్ చేసుకోను. సో నో నీడ్ ఆఫ్ ప్రీ ప్రాసెసింగ్. యాక్షన్ 1, 2ను అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేయను. సో యాక్షన్ 1, 2కు ప్రీ ప్రాసెసింగ్ అవసరం. సో ప్రీ ప్రాసెసింగ్ లాజిక్ను యాక్షన్ సర్వ్లెట్లో యూజింగ్ ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ను యూజ్ చేసి వ్రాస్తారు. ఏ రిక్వెస్ట్కు ఏ యాక్షన్ అవసరం అని స్టార్ట్స్ ఫ్రేమ్వర్క్ ద్వారా డిసైడ్ చేస్తాం. అప్లికేషన్ను మాడ్యులేషన్ చేయడం ద్వారా కాంప్లెక్సిటీ రెడ్యూస్ అవును.